హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి మనకి యూజ్ అయ్యే విధంగా కొన్ని ముఖ్యమైన జనరల్ సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో చెప్తున్న ప్రతి బిట్టు కూడా మనకి ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది ఎక్కువగా మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఏవైతే రిపీట్ అవుతున్న బిట్స్ ఉన్నాయో వాటిని మనకి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇటువంటి సిరీస్ వీడియోస్ అయితే మరిన్ని నేనైతే చేయడానికైతే రెడీగా ఉన్నాను సో మీరు చేయాల్సిందలా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూస్తుంటే కనుక నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికైతే వీలుంటుంది సో తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో మొట్టమొదటి బిడ్డ చూసినట్లయితే విటమిన్ కే యొక్క ప్రధాన విధి ఏమిటి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ విటమిన్ కే ఈస్ డాష్ ఓకే మనకి విటమిన్ కే యొక్క ప్రధాన విధి ఏంటి అంటే రక్త స్కందనం ఓకే బ్లడ్ కాటింగ్ అనేది మనకి విటమిన్ కే యొక్క మెయిన్ ఫంక్షన్ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది రక్తంలోని ఏ భాగం ఆక్సిజన్ ను తీసుకువెళ్తాయి విచ్ ఆఫ్ దీస్ బ్లడ్ కాంపోనెంట్స్ క్యారీస్ ఆక్సిజన్ ఓకే ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఎర్ర రక్త కణాలు ఓకే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ నెక్స్ట్ ప్రోటీన్ల లోపం వల్ల పిల్లలకు కలిగే వ్యాధి పేరు ఏమిటి ద డిసీజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ డాష్ ఓకే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఓకే క్వాషియార్కర్ అనే వ్యాధి అనేది మనకి డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ వల్ల అయితే మనకి పిల్లల్లో అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ భోపాల్ దుర్ఘటన సమయంలో విడుదలైన వాయువు పేరు ఏమిటి గ్యాస్ లీక్డ్ డ్యూరింగ్ ద భోపాల్ ట్రాజడీ వాన్స్ డ్యాష్ ఓకే మనకి రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఇతరతర ఎగ్జామ్స్లో కానీ చాలాసార్లు అడిగిన బిట్టిది ఆప్షన్ వచ్చి ఆన్సర్ బి మీథైల్ ఐసోసైనేట్ ఓకే మిథైల్ ఐసోసైనేట్ అనేది మనకి భోపాల్ దుర్ఘటనలో విడుదలైన గ్యాస్ పేరు సో ఇన్సిడెన్స్ ఎప్పుడు జరిగింది అన్నది కూడా గుర్తుపెట్టుకోండి ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మనకి మధ్యప్రదేశ్ భోపాల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనకి రెండు లేదా మూడు డిసెంబర్ నైట్ అయితే జరిగింది ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ఎవరికీ ఐడియా లేదు కాబట్టి రెండు లేదా మూడు డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఆప్షన్స్లో రెండు అయితే ఇవ్వడు ఏదో ఒకటి అయితే ఇస్తాడు లేదా ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండు లేదా మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అర్ధరాత్రి మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ దుర్ఘటన అయితే జరిగింది సో ఇందులో ఎవరైతే మనకి చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో తారీఖున మనకి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది కూడా జరుపుకుంటాం సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అడిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఆర్థరైటిస్ అనే వ్యాధి దీనిని ప్రభావితం చేస్తుంది ఆర్థరైటిస్ ఈజ్ ఎ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ద డాష్ ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ ఏ కీళ్ళు ఓకే జాయింట్స్ అనేది మనకి ఆర్థరైటిస్లో ఎఫెక్ట్ అయితే అవడం జరుగుతుంది క్రింది వాటిలో దేని కారణంగా పత్రాలకి పచ్చటి రంగు వస్తుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపనెంట్ ఇంపోర్ట్స్ గ్రీన్ కలర్ టు లీవ్స్ ఓకే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పత్రహరితం క్లోరోఫిల్ వల్ల మనకి గ్రీన్ కలర్ అనేది అయితే ఆకులకు రావడం జరుగుతుంది మానవ రక్తంలో చక్కెర స్థాయిని ఏ హార్మోన్ నియంత్రిస్తుంది విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఇన్సులిన్ ఓకే సో అందుకే మనకి షుగర్ పేషెంట్స్కి మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి కూడా చేస్తూ ఉంటారు కదా మానవ శరీరంలో పీయూష గ్రంథి పిట్యుటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది వేర్ ఈజ్ ద పిట్యుటరీ గ్లాండ్ లొకేటెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మెదడు ఆధారం వద్ద ఓకే మనకి అట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ మెదడు దగ్గర అయితే ఈ పిట్యుటరీ గ్లాండ్ అయితే ఉంటుంది పియూషి గ్రంథి క్రింది వాణిలో కొవ్వులో కరగని విటమిన్ ఏమిటి ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైటమిన్స్ ఈజ్ నాట్ ఎ ఫ్యాట్ సాలబుల్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఓకే విటమిన్ సి అనేది కొవ్వులో కరగని విటమిన్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్ కాదు మిగిలినవి ఏకేడి అనేవి మనకి ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ ఓకే సో ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ ఏంటి అంటే కీ ఓకే సో ఏడిఈ మరియు కే వచ్చి మనకి ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ సో సి లేదు కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ మానవ శరీరంలో ఇన్సులిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది వేర్ ఈజ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆన్సర్ ఆప్షన్ సి క్లోమము ఓకే ప్యాంక్రియాస్లో మనకి ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాన్స్యం అనేది వీటి యొక్క మిశ్రమ లోహం బ్రాంజ్ ఈజ్ ఏ ఎలాయ్ ఆఫ్ డాష్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రాగి మరియు తగరం కాపర్ అండ్ టిన్ సో కాపర్ అండ్ టిన్ రాగి మరియు తగరంని మిక్స్ చేస్తే మనకి కాంస్యం అనేది అయితే వస్తుంది పులిసిన పాలలో ఏ ఆమ్లం ఉంటుంది విచ్ యాసిడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ సోర్ మిల్క్ ఓకే ఆన్సర్ వచ్చి లాటిక్ ఆమ్లం లాటిక్ యాసిడ్ అనేది మనకి సోర్ మిల్క్ మనకి పులిసిన పాలలో లాటిక్ యాసిడ్ లాటిక్ ఆమ్లం అయితే ఉంటుంది నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి బిట్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన బిట్స్ మాత్రమే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఘన కార్బన్ డైఆక్సైడ్ని ఈ విధంగా పిలుస్తారు సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ డాష్ ఓకే ఆన్సర్ వచ్చి పొడి మంచు డ్రై ఐస్ ఓకే మనకి ఘన కార్బన్ డైఆక్సైడ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ పొడి మంచు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్రింది వాయువుల్లో ఏది సున్నపు నీటిని పాలవలే మారుస్తుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ ఆన్సర్ వచ్చి సివోటు కార్బన్ డైఆక్సైడ్ క్రింది ఆమ్లాల్లో చీమల్లో ఉండేది ఏమిటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెడ్ ఎర్ర చీమల్లో ఏ ఆమ్లం ఉంటుంది ఆన్సర్ వచ్చి ఫార్మిక్ యాసిడ్ ఓకే ఫార్మిక్ ఆమ్లం అనేది మనకి ఎర్ర చీమల్లో రెడ్ హ్యాండ్స్లో అయితే ఉంటుంది అందుకే అవి కుట్టినప్పుడు మనకి మంట టైప్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనర్ధ ఘటంలో నిల్వ చేయబడిన శక్తి ఏ రూపంలో ఉంటుంది ద ఎనర్జీ సోడ్ ఏ డ్రై సెల్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ డాష్ ఓకే మనకి అనార్థ ఘటం సెల్స్లో ఉండే ఎనర్జీ ఏమిటి అంటే రసాయనిక శక్తి కెమికల్ ఎనర్జీ అయోడిన్ ఐసోటోప్ను దీనికి చికిత్స కోసం ఉపయోగిస్తారు ఎన్ ఐసోటోప్ ఆఫ్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డాష్ ఓకే మనకి అయోడిన్ ఐసోటోప్ను మనకి గాయిటర్ చికిత్సలో అయితే ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఐసోటైప్ ఆఫ్ అయోడిన్ మనకి గాయటర్ ట్రీట్మెంట్లో అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అలాగే ఈబిట్ కూడా మనకి చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు గాయిటర్ వ్యాధి అనేది ఏ డెఫిషియన్సీ వల్ల అయితే వస్తుంది అని అడుగుతూ ఉంటారో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి గాయిటర్స్ అయితే రావడం జరుగుతుంది మెడ దగ్గర వాపులు అయితే వస్తుంది కదా లేదా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అని కూడా అడగచ్చు ఆన్సర్ గాయటర్ ఆరోగ్యవంతమైన వ్య వ్యాధి నిరోధక వ్యవస్థకు ఏ విటమిన్ అవసరం ఓకే విచ్ వైటమిన్ ఈజ్ ద మోస్ట్ అసెన్షియల్ ఫర్ ఎ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ ఓకే ఆన్సర్ వచ్చి విటమిన్ సి ఓకే ఆప్షన్ డి విటమిన్ సి అనేది సో ఆరోగ్యవంతమైన వ్యాధి నిరోధక శక్తి కావాలి అంటే మనకి విటమిన్ సి అనేది అవసరమైతే ఉంటుంది హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ కోసం ఈ బిట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ మనకి కోవిడ్ నైన్టీన్ సెనారీలో ఎక్కువగా విటమిన్ సి అయితే మనకి యూజ్ చేయడం జరిగింది కదా కాబట్టి అడిగే అవకాశం అయితే చాలా ఉంది మనకి ఈ బిడ్స్ అన్నీ కూడా ఒకే షిఫ్ట్లో వస్తాయని చెప్పలేను కానీ రైల్వేలో మనకి చాలా షిఫ్ట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఆయన షిప్స్లో మనకి ఏ షిఫ్ట్స్లో డెఫినెట్గా ఈ బిడ్స్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాళయం పైచ రసం దేనిలో సహాయపడుతుంది బైల్ సెక్రిగేటెడ్ బై లివర్ హెల్ప్స్ ఇన్ ఓకే సో ఈ స్రవించే పైచ రసం అనేది మనకి జీర్ణక్రియ డైజెషన్ లో అయితే మనకి సహాయపడుతుంది రెండు న్యూరాన్ల మధ్య కూడాలని ఇలా పిలుస్తారు ద జంక్షన్ బిట్వీన్ ట్యూ న్యూరాన్స్ ఈ కాయిల్ డాష్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సైనాప్స్ ఓకే సైనాప్స్ అనేది మనకి జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ రెండు న్యూరాల మధ్య కోడలుగా మనకి సైనాప్స్ అయితే పిలుస్తాం క్రింది వాటిలో ఏ విటమిన్ లోపాన్ని గోల్డెన్ రైస్ ద్వారా భర్తీ చేస్తారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైటమిన్ ఎఫిషియన్సీ ఈజ్ ఫుల్డ్ బై ద ఫుల్ఫిల్డ్ బై ద గోల్డెన్ రైస్ ఓకే వన్ నేను ఒక మూవ్లో చూపిస్తారు కదా గోల్డెన్ రైస్ గురించి సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి విటమిన్ ఏ సో మనకి విటమిన్ ఏ యొక్క లోపాన్ని గోల్డెన్ రైస్ ద్వారా అయితే భర్తీ చేస్తారు ఓకే విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీని మనకి గోల్డెన్ రైస్ ద్వారా అయితే ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది వేర్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి తోడా ఓకే మనకి థై బోన్ దాన్ని లాంగెస్ట్ బోన్గా మనకి పిలవడం అయితే జరుగుతుంది సో మనకి అతి పొడవైన ఎముక ఓకే లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఎక్కడ ఉంటుంది అంటే తొడ ఓకే థైబోన్ అని కూడా అంటారు ఓకే సో ఫిమర్ ఓకే సో ఆర్ థైబోన్ ఈజ్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద బాడీ సో లార్జెస్ట్ బోన్ మనకి ఏమైనా పిలుస్తారు అంటే ఫిమర్ లేదా థైబోన్ అని పిలుస్తారు అదేవిధంగా షార్టెస్ట్ బోన్ అంటే మనకి స్టెప్స్ని అయితే షార్టెస్ట్ బోన్గా పిలవడం జరుగుతుంది ఇదైతే మనకి చెవిలో మిడిల్ ఇయర్లో అయితే ఉండడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి లాంగెస్ట్ బోన్ వచ్చి ఫిమర్ షార్టెస్ట్ బోన్ వచ్చి స్టెప్స్ లాంగెస్ట్ బోన్ వచ్చి తైలో ఉంటే షార్టెస్ట్ బోన్ వచ్చి మనకి ఇయర్లో అయితే ఉంటుంది క్రింది వాటిలో ఏవి మనకి లెగ్మెంట్ ద్వారా కలపబడి ఉంటాయి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కనెక్టెడ్ బై ద లెగ్మెంట్స్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఎముక నుంచి ఎముకకు ఓకే బోన్ టు బోన్ మని లెగ్మెంట్ అనేది అయితే పిలవడం జరుగుతుంది లెగ్మెంట్ ద్వారా కలపబడి ఏముంటాయి అంటే ఎముకలు సో బోన్ టు బోన్ మనకి కలపడానికి లెగ్మెంట్ అనేది అయితే మనకి యూజ్ అవుతుంది దా ఆ పదార్థాన్ని అయితే మనం లెగ్మెంట్ అని అయితే పిలుస్తూ ఉంటాం సో ఆప్షన్స్ ఈ ఎముక నుంచి ఎముకకు బోన్ టు బోన్ సో మనకి ఇది ఇంపార్టెంట్ బిట్స్ అనేవి సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను సో ఇలాంటివి మరిన్ని అప్లోడ్ చేయాలనుకుంటే మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే వీడియో ప్రతిదాన్ని కూడా లైక్ చేయడం కామెంట్ చేయడం సోషల్ మీడియా ఫేస్బుక్ టెలిగ్రామ్ వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే మన వీడియోస్ని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో అలాగే లాఫింగ్ గ్యాస్కి సంబంధించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కింద కామెంట్ చేయండి దీన్ని లాఫింగ్ గ్యాస్ అని చెప్పి దేని పిలుస్తారో దాని కెమికల్ ఫామ్లు ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ మిస్ అవకూ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి డోంట్ ఫర్గాట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ